హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేది, నేను రీసెంట్గా పెద్దంతుల్లి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర కాయిన్ పెట్టి మనం ఏం కోరుకున్నా కూడా తీరుతుంది అనేసి ఒక నమ్మకం అనమాట. సో అలా కోరుకున్నాక తీరాక మళ్ళీ టెంపుల్కి వెళ్ళి మనం మొక్క అయితే తీర్చుకోవాలి. దానికోసం మేము వెళ్దాము అంటే మాకంటే ముందు మా పిడుగులు ఇద్దరు వెళ్ళిపోయారనమాట. మేము పెడతాము, మాకు కోరికలు ఉన్నాయి, వాళ్ళ కోరికలు ఏంటో దేవుడికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. అందుకని వాళ్ళకి మనకు చెప్పారు కదా ఏం కోరుకున్నారో. కానీ కాయిన్స్ మాత్రం పట్టుకెళ్తూనే ఉంటారు, ఒకటి నుంచి ఉంటే చాలు ఇంకా అంటారా. ఒకవేళ పొరపాటుగా అది నుంచో లేదా ఎంతసేపు ట్రై చేసినా ఇంకా వాళ్ళ ఏడుపు అయితే నార్మల్గా ఉండదు. మా బాబు ఆల్రెడీ మొదలు పెట్టేశాడు, నాది ఉండట్లే పడిపోతుంది అని ఏడుస్తుంది. అక్కడి నుంచి లేవడు, నాకు ఇయ్యడు అలా అని వాడు పెట్టాడు అనమాట. మనం పెంట అనమాట, ఈ పిల్లలు ఉన్నారు మనల్ని ఏ పని చేసుకోకుండా మధ్యలో దూరిపోతారు చూడండి. అక్కడ కోపం వస్తుంది కానీ వీళ్ళు చేసే కూడా చాలా మంచి పనులు చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఏజ్కి ఇంకా అది అంత కోరికలు, వాళ్ళు దేవుడిని కోరుకునే అంత కోరికలు అయితే ఏమి ఉండవు. మ్యాక్సిమం తల్లిదండ్రులే తీర్చేస్తారు వాళ్ళ కోరికలు, చిన్న చిన్నవి కదా. వాళ్ళకి ఏం కావాలి, మా అయితే నాకు చాక్లెట్ కావాలి అలాంటివి అడుగుతారు తప్ప ఇంకేం కోరికలు ఉండవు. కోరికలు అంటే పెద్దగా భారీగా కూడా ఏముండవు. సో చూసారు కదా వాడికి పడట్లేదంట. పాప మా అమ్మ కుస్తీ పడుతుంది, పెట్ట అమ్మ ఏం కాదు అలా ఏడవకూడదని చెప్పి ఇంక మా పాప అయితే పెట్టేసింది. మా పాప అయితే తను పెట్టింది నుంచిందంట. పాపం నుంచున్నాక మీ కూడా నాకు ఇయ్యండి అమ్మ, మీ కూడా నేను పెడతాను అంటుంది. ఆల్రెడీ ఒకటి నుంచి ఉండిపోయింది, అందుకని ఇంకోటి పెడుతుంది అనమాట. నేను కూడా మీ పెడతాను, మీరు కోరుకోండి అలా నుంచుని మీకు కాలు నొప్పులు వస్తాయి అని చెప్తుంది అనమాట. మేము పెద్దవాళ్ళం అంట, కాలు నొప్పులు వస్తాయండి అంతసేపు కూర్చుంటే. సో మా అమ్మ ఏం కోరుకున్న వాళ్ళ కోరిక తీరాలి దేవుడు అని చెప్పి మొక్కుని మరీ పెడుతుంది. మా పాప కోరికని అది మా కోరికని తను చెప్పినందుకు అదైనా తీరుతుందేమో చూద్దాము. అది తీరిందంటే కనుక మళ్ళీ పెడతానమాట వీడియో. చూసారు కదా కుస్తీలు పడైతే నాది పెట్టేసింది, మా మమ్మీది పెడుతుంది, మా డాడీ వస్తే డాడీది పెడుతుంది, మా చిన్నోడు మాత్రం ఒక కాయిన్తో కుస్తీ పెడుతుంది, ఇంక లాస్ట్కి తమ్ముడు నేనే పెడతాను, అమ్మను కోరుకో అమ్మ నుంచుని నీకు కాలు నొప్పులు వస్తాయని చెప్పి అయితే పెట్టేస్తుంది. చాలా చూసారా కాయిన్ పడట్లేదంట, కాయిన్స్ మార్చుకుంటున్నాడు. సో మా పాప అయితే పెట్టేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.